ఇది వాళ్ళ వీడియో అండి. ఏంటంటే నేను ఓర్బిఎం పోసుకున్నాను కదా, దాని తాలూకు వీడియో అన్నమాట. ఇదేంటంటే నేను వండి నైవేద్యం పెట్టుకున్నది. సో అలాగే ఫొటోస్ కూడా ఉన్నాయి కదా, వాటిని కూడా షేర్ చేద్దాం దీంట్లో అని చెప్పేసి చేస్తున్నాను. చూడండి కంటిన్యూ వ్లాగ్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. చూసారు కదండి, 3 డేస్ ఫుల్ అయిపోయిందనమాట. పోయి మనం అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఏం చేసింది లేదు, జస్ట్ కూర్చోవడంతోనే అలసిపోయినట్టు ఉంటుంది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అదేంతో సుఖం అనమాట, తల్లిగారిళ్ళ సుఖం వేరే ఉంటుంది అంటారు. సో మంగళవారం నైట్ నుంచి కూర్చోవడం మన పని, జస్ట్ వేరే వేరే పనులు చేయడమే. మొత్తం తమ్ముళ్ళు మరదళ్ళే చూసుకుంటారు అనమాట. పాప మా చిన్న చెల్లె కొద్ది బాగా పనిచేస్తుంది. మా నడిచెల్లె నేను మటుకు ముచ్చట్లతోనే సరిపోతుంది మా ఇద్దరికి. మా మేనత్త కూడా వచ్చింది, మా మేనత్త, మా మేనమామ. సూపర్. అసలు 2 డేస్ అసలు ఏం గుర్తుకులేదు, అసలు ఇల్లు గుర్తుకులేదు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే మొత్తం అక్కడదే ఫంక్షన్ చేశాను అనమాట. ఆ రోజేమో వాక్కెళ్ళి గుండు చేయించడము, వచ్చిన తర్వాత ఫంక్షను, తెల్లవారి దిగ్గురు వేయడము, చెవులు కుట్టియడము, తర్వాత మేము ఓడి బియ్యం పోసుకోవడము, మళ్ళీ రిటర్న్ అయిపోయాను అనమాట. అసలు 2 డేస్ 1 సెకండ్లాగా అయిపోయింది నాకు. సో ఇవాళ నేను నైట్ వచ్చాము, థర్స్డే నైట్. వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారికి ఆ బియ్యం వండుదామని అనుకుంటున్నాను. యాక్చువల్లీ వంట చేశానమాట. సో ఏంటంటే ఆ బియ్యం మంచి రోజు చూసి వండుకోవాలన్నమాట. సో ఇలా ఫ్రైడే వచ్చింది, సో అనుకూలంగా ఉంది కదా అమ్మవారి రోజు అని చెప్పేసి ఇవాళ వాళ్ళు పోసిన ఒడి బియ్యము ప్లస్ పాలకూర, బీరకాయ పప్పు, చారు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేశాను. సో ఇదండి, మనం ఎక్కడి నుంచి ఎన్ని తెచ్చుకున్నా కానీ ఓడి బియ్యం మటుకు తల్లిగారింటి నుంచే తెచ్చుకుంటామండి, మనకు అది లక్ష్మి అనమాట. సో మన అమ్మ నాన్న వాళ్ళు, మన పుట్టింటి ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటామండి. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా చూసుకుంటారు, మనం కూడా వాళ్ళని రిటర్న్ హ్యాపీగా చూసుకోవాలన్నమాట. సో మరి ఎడమొహం పెడమొహం కాకుండా మా ఇంట్లో ఎప్పటికైతే మేము ఎడమొహం పెడమొహం లేము. మా తమ్ముళ్ళు కానీ మా మరదళ్ళు కానీ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. మేము ఇది అడగడం లేదు, వాళ్ళు క్షణాల్లో అక్కడ ఉంటుంది. మా పిల్లలు ఏది అడిగినా కానీ, మేము అడిగినా కానీ, సో అంత మంచిగా చూసుకుంటారు మా తమ్ముళ్ళైనా మా మరదళ్ళైనా కానీ. వాళ్ళు తింటున్నా గుర్తు చేసుకుంటారు మమ్మల్ని, ఉన్నా లేకున్నా అక్కడ గుర్తు చేసుకునే వాళ్ళు కూడా కావాలండి. సో మా లక్ష్మి, మా మధురిమ, మా నరేంద్ర, నిలేష్, మా నాన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా అండి ఈ సందర్భంగా. సో వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని ఇలా చూసుకోవాలని, మేము వాళ్ళు ఏ ఫంక్షన్ చేసుకున్న మమ్మల్ని మర్చిపోరు, అలా మర్చిపోకుండా ఉండాలని మేము కూడా వాళ్ళతో హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాము. సో ఇదండి ఇవాళ వీడియో, నైవేద్యం పెడతాను అమ్మవారికి, అది చూడండి. ఓకే అండి, చూసి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదిగోండి, మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను కదా, వెళ్ళి ట్యూస్డే నైట్ వెళ్ళి మళ్ళీ నేను థర్స్డే ఆల్మోస్ట్ 9 నైట్ అయింది, థర్స్డే నైట్ వచ్చామన్నమాట. మీకు ఓడి బియ్యం పోసుకున్న వీడియో ఉంది కదండి, అయితే ఓడి బియ్యం పోసుకున్నాను కాబట్టి ఆ బియ్యం ఇవాళ నెక్స్ట్ డే ఫ్రైడే అవుతుంది. సో ఫ్రైడే రోజు ఇట్లా కూర ఆడకుండ దగ్గర మనం ఎవరైతే అమ్మవారి దగ్గర నుంచి తెచ్చుకున్నాం ఆ ఓడి బియ్యంని, ఆ ఓడి బియ్యంని ఇలా వండుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్నాను అనమాట. సో యాక్చువల్లీ వాళ్ళని పిలిచి ఫంక్షన్ చేయాలి, బట్ వాళ్ళు వచ్చేంత సీన్ లేదనమాట. సో అందుకని మనము ఇంట్లో ఒక బియ్యం తెచ్చుకున్నాం కాబట్టి ఆ బియ్యంని ఇట్లా నైవేద్యంలాగా వండి అమ్మవారికి, ఇదిగోండి పాలకూర, బీరకాయ పప్పు, వాళ్ళు పోసిన బియ్యం అనమాట, ఓడి బియ్యం, వీటిని దేవుడికి ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టాలండి. సో ఇవాళ నేను మా చిన్న చెల్లె నటు చెల్లె ముగ్గురం పెడుతున్నాం అనమాట. సో మనమైతే ఏవైతే అమ్మవారు యాక్చువల్లీ ఓడి బియ్యం మట్టుకు వాళ్ళు పోస్తే మట్టుకు నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళని పిలిచి మనము దావత్లాగా చేయాలన్నమాట. సో ఇప్పుడు వాళ్ళు వచ్చేంత అది లేదు, సో అందుకని ఏం చేసామంటే మళ్ళీ మా పిల్లలు కూడా ఎవ్వరు లేరనమాట అవైలబుల్గా. నేను చూసారు కదా ఫంక్షన్లో పిల్లలు ఎవ్వరు లేరు, మేమే వితౌట్ సందడి అనమాట. సో అందుకని నెక్స్ట్ టైం మళ్ళీ పోసుకున్నప్పుడు వాళ్ళని పిలిచి పెద్ద దావత్ ఇద్దాం కానీ ఇప్పుడైతే ఇలా నేను ఇంట్లో మట్టుకు ఫ్రైడే కాబట్టి మళ్ళీ ఇల్లు ఊడ్చుకొని తుడుచుకొని 3 డేస్ లేను కదా ఇంట్లో. సో పని చేసుకొని చేసేవరకు 9:30 అయిందండి. 9:30కి అమ్మవారికి వాళ్ళు పోసిన బియ్యము, పాలకూర, బీరకాయ పప్పు, స్వీట్ నైవేద్యంగా పెట్టుకున్నాను ఇవాళ. సో ఇలా పెట్టుకుంటే మళ్ళీ మనము ఆ మిగిలిన బియ్యం ఎప్పుడు వండుకున్నా తప్పు ఉండదండి. సో లేకపోతే ఇక ఏ రోజు వండినామా, ఎట్లా వండినామా అనేది ఒకటి ఉంటుంది అనమాట.
వాళ్ళు 5 కేజెస్ ఏమో పోసారు. ఆ 5 కేజెస్ నేను కొని వండాను ఇవాళ. సో మిగతావి మనం యాజ్ యూజువల్ ఎప్పుడైనా వండుకోవచ్చు అవి, అంటే ఏ రోజైనా వండుకోవచ్చు. ఫస్ట్ వండుకోవడం మట్టుకు మంచి రోజు చూసి వండుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకోవాలన్నమాట. సో అది ఈ ఒడిబియ్యము ప్రాసెస్. సో ఇదండి నేను అమ్మవారి దగ్గర నుంచి పోసుకొచ్చుకున్న బియ్యంతో మా అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్నాను. మా అమ్మ వాళ్ళు, మా తమ్ముళ్ళు, మా నాన్న అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు పిలుస్తూ మేము వాళ్ళ దగ్గరికి హ్యాపీగా వెళ్తూ హ్యాపీగా రావాలని నా కోరిక అండి. ఎక్కడైనా తల్లిదండ్రులు బాగుంటేనే పిల్లలు బాగుంటారు. సో మా అమ్మ తరఫున వాళ్ళు, మా అమ్మ నా మమ్మల్ని నమ్మలేదు, నాన్న మా తమ్ముళ్ళు మా మరదళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, మమ్మల్ని ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉంచాలని కోరుకుంటూ, అంటే ఆడబిడ్డల్ని చూడడం కూడా ఒక వరం అండి. సో మా తమ్ముళ్ళు మా మరదళ్ళు అయితే మంచిగా చూసుకుంటారు మమ్మల్ని. సో వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు అలా చూసుకుంటూ మేము వాళ్ళని మంచిగా చూసుకుంటూ ఆ దేవుడు మాకు ఇలా రిలేషనే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. సో ఇదండి నా ఓడి బియ్యము ఇవాళ ఫ్రైడే వండుకున్నాను అన్నమాట. సో ఇది నా ఇవాళ బ్లాగ్. చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. సో ఇవాళకి అన్ని ఫంక్షన్స్ అయిపోయినాయండి. పుట్టు వెంట్రుకలు దిగ్గురేయడం, చెవులు గుట్టేయడము, ఫంక్షన్ చేయడము, మేము మూడు బియ్యం పోసుకోవడము, అది వండుకోవడము మొత్తం అయిపోయినాయండి. ఇక ఫోటో సెక్షన్ ఉంటుంది కదా, మేము ఏడు బియ్యం రోజు దిగినవి. సో ఆ ఫొటోస్ ఇందులో సేవ్ చేసుకుంటే ఉండిపోతాయి కదా మనం లైఫ్ లాంగ్ అని చెప్పేసి, అందుకని ఈ ఫోటో సెషన్ పెట్టాను అన్నమాట. మేము ఓడి బియ్యం పోసుకునే రోజు చాలా హ్యాపీ అనిపించిందండి. ఓన్లీ ఇంటోళ్ళం ఉన్నామన్నమాట, బయట వాళ్ళు ఎవ్వరు లేరు. అసలు మా ఇంటోళ్ళం ఉన్న మాకు సరిపోయారు. అంటే 5 మెంబర్స్ ఎలా అనుకుంటున్నారేమో, మా లక్ష్మి వాళ్ళ అమ్మ, లక్ష్మి, మధురిమ ముగ్గురు, మళ్ళీ మా లక్ష్మి మధురిమ రెండు సార్లు పోసారు. మా మేనత్త తను కాలు వంగరాదు అని చెప్పేసి తను పోయలేదన్నమాట. సో మా మేనత్త పోసుకోలేదు ఓడిబియ్యము. తనకు కూడా సేమ్ యాజ్ యూజువల్ మాకేం పెట్టారో తనకు అదే పెట్టారు. బట్ మేము ఏంటంటే ఓడిబియ్యం పోయించుకున్నాము చాలా సంవత్సరాలైందని, అది పోయించుకోలేదు. అంటే ఈ ఫోటోలు దిగితే మనకు లైఫ్ లాంగ్ ఒక మెమరీ లాగా ఉండిపోతుంది కదా అన్న ఉద్దేశంతో ఇలా ఫొటోస్ దిగాము మా నాన్నతో. ఇక మా అన్ని జంటలు అనమాట. ఫస్ట్ కనిపించిన ఏంటంటే మా నాన్న, మేము మా నాన్నకు పుట్టిన 5గురం సంతానం అనమాట. తర్వాత మా తమ్ముళ్ళు మరదళ్ళు అందరం, ఇక్కడ కూర్చున్న అత్తమ్మ తను మా నడుచిల్ల వాళ్ళ అత్తమ్మ అనమాట. వాళ్ళ ఇంటి పేరు గోనెరాజం, మామయ్య పేరు. అత్తమ్మ అనుకోకుండా వచ్చింది ఆ రోజు. ఇక వస్తే ఉండమంటే పాపం ఉందన్నమాట. మా ఇగో అటు లాస్ట్ ఇటు లాస్ట్ మా తమ్ముళ్ళు, మధ్యలో 3గురు సడ్డకులు, మా వారు, ప్రసాద్, జలేందర్ అంటే ఓ లైన్ వైజ్ నిలబడ్డారనమాట. సో ఇక్కడ ఓన్లీ లేడీస్ అనమాట. మేము అక్క చెల్లెళ్ళం, మా మరదండ్లు, మా గోనులత్తమ్మ. సో చాలా బాగా జరిగినాయండి మా ఫంక్షన్స్ అన్నీ. నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఫ్యామిలీ మొత్తాన్ని చూపించట్టు అనిపించింది నాకు ఇప్పటితో ఈ ఫంక్షన్స్తో. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది మీతో షేర్ చేసుకున్నందుకు. మీరు కూడా చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ అండి, నన్ను బ్లెస్ చేయండి.